మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ స్థలము మీది, సమయం మీరు ఇచ్చినది, సమస్తము మీ వశంలో ఉండదు. మీ ప్రియకుమారులు, ఆప్తులు, తరతరాలు జ్ఞాపకం ఉంచుకునేటువంటి నేస్తం కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉంది, మా మొర ఆలకించువాడవు మీరే తండ్రి. ఈ యొక్క ప్రశస్త దినమున మీ సంగతులు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. కీర్తన ద్వారా వాక్య మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించమని క్రీస్తు పేరట ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం, ఒక పాట పాడుకుందాం. భజన చేయుచు భక్త పాలక అనేటువంటి కీర్తన పాడుకుందాం. 79వ పాట, పేజ్ నంబర్ 46. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నామమును, వృజనములపై జయము నీచిన విజయుడా నిను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నామమును, దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నామమును. నరు చుటకు త్రిప్పుట ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారు నీతిమంతుల జ్ఞానం వైపు త్రిప్పటానికే ఆయన జన్మించి ఉన్నారు. దట్ మీన్స్ మూడవది ఏమిటంటే అవేర్నెస్, అందరికీ అవగాహన కలిగించారు. చీకట్లో ఉన్న వారికి వెలుగులోనికి తీసుకొచ్చారు, చెడ్డ పరిస్థితుల్లో ఉన్న వారిని మంచి పరిస్థితికి తీసుకొచ్చారు, పతనావస్థలో ఉన్న వారిని ప్రగతి వైపు నడిపించారు, కష్టంలో ఉన్న వారికి సుఖం ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ముందుండి నడిపించారు, అవేర్నెస్ కలిగించారు. చాలామందికి ఈరోజు అవగాహన తక్కువగా ఉంది. ఎందుకంటే అవేర్నెస్ కలిగించినప్పుడు, ఆ యొక్క పరిజ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రహర్షిస్తారు. వారి జీవితం 75 వసంతాలు పూర్తయినాయి. సంతోషకరమైనటువంటి జన్మగా, మరపు రాని మరువలేనటువంటి మహానేతగా, చిరస్మరణీయులుగా ఉండిపోయారు. అందుకనే వారిని కీర్తిశేషులని మాత్రమే కాకుండా సాక్ష్యశేషులు కూడా అంటారు. అంటే గొప్ప సాక్ష్యాన్ని వారు మిగిల్చి వెళ్ళారు ఈ భూమి మీద. ఆయన అనేకులకు అవేర్నెస్ కలిగించారు, చెడ్డు పరిస్థితుల్ని తీసివేశారు. బీదరికం నుంచి మీరు అలా ఉండుట నాకు ఇష్టం లేదు అన్నారు. ఏ విధంగా వారు బాగుపడాలో, మీరే కాదు మీ పిల్లలు కూడా బాగుపడాలని ఒక ప్రగతి బాటలోనికి వారు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. సో వారిది సంతోషకరమైన జన్మ అనటానికి అవేర్నెస్ కలిగించటం మరొక కారణం ప్రియులారా. నాలుగవది చివరి కారణం ఏమిటంటే, అక్కడ రాయబడినటువంటి మాట, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై ముందుగా వెళ్ళుట, ముందుగా వెళ్ళుట. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు ముందుగా వచ్చిన ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను. ఇక్కడ నేను ఎందుకు ఆపాదిస్తున్నాను అంటే పిల్లరా, ఆ దేవుని ఆత్మయు శక్తియు కలిగి ఉండటం అంటే, నాలుగో విషయం ఏమిటంటే డివోషనల్ డెడికేషన్, దైవిక సమర్పణ ఉంది ఆయనకి. ఒక పనికి నడుం బిగించారు అంటే వెనుకంజ వేయలేదు, అది ప్రజలకు మేలు చేసేదైతే ఎవరినీ లెక్క చేయలేదు, సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఎంతమంది సతాయించినా కూడా ఆయన ఆగలేదు. దట్ ద రీజన్ ఏమిటంటే డివోషనల్ డెడికేషన్, దైవికమైనటువంటి సమర్పణ. కమిట్మెంట్ కరెక్ట్ది అయితే ఎలాంటి కన్వర్సేషన్స్ ఇంకేం ఉండవండి పిల్లరా. కన్వర్షన్స్ అది ఏముండదు, కమిట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నారు ఆయన.
ఆ డెడికేషన్ ఆ ప్రతిష్ఠించుకున్నారు, మంచి కొరకై నేను ముందు నిలబడతాను. అందుకనే వారిది సంతోషకరమైన జన్మ అంటున్నాను. ప్రజలను సిద్ధపరచుట, తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచువారు నాయకులు. తను పరిపుష్టి కలిగిన, ప్రాధాన్యత కలిగిన, చైతన్యాన్ని తీసుకొచ్చిన నాయకుడైతే ఆయన బాటలో అనేకుల్ని నడిపించారు. తన కుటుంబస్తులను, సమాజాన్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దారు. అందుకే వారిది సెల్లు డౌన్ చేయన్నా మీరు. Thank you.